హైదరాబాద్ హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో వచ్చిన ప్రజాపాలన అప్లికేషన్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ సత్యం అందిస్తారు సత్యం రాష్ట్రం మొత్తంలో ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి డీటెయిల్స్ ఏంటి సూర్య మొత్తంగా కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత సిక్స్ గ్యారంటీకి సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తుంది ప్రజాపాలన పేరుతో డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఈ రోజు వరకు జనవరి ఏడో తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల నుంచి వారి నుంచి అప్లికేషన్స్ దరఖాస్తు తీసుకుంది దీనిలో నిన్నటి వరకు దాదాపు ఒక్క కోటి తొమ్మిది లక్షలకు తొమ్మిది లక్షల పైన దరఖాస్తులు వచ్చాయి ఇప్పటికీ సమయం మూసింది ఇంకా కూడా ఎక్కడైతే గ్రామ పంచాయతీలో దరఖాస్తులు ఫిల్ చేయడం ఉన్న ఉన్నారో వారందరి నుంచి కూడా ఇంకా గ్రామ పంచాయతీలో ఇంకా దరఖాస్తులు తీసుకున్నట్టు తెలుస్తుంది ఇంకా ఈరోజు రాత్రి తొమ్మిది నుంచి పది గంటల వరకు పూర్తిగా అధికారికంగా లెక్క వచ్చే అవకాశం దాదాపు ఈరోజు ఇరవై లక్షలకు పైగా అంటే ఒక కోటి ముప్పై లక్షలకు పైగా దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ప్రజాపాలనలో అభయాస్తం పేరుతో ఇస్తున్న ఈ దరఖాస్తులు దాదాపు ఒక కోటి ముప్పై లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది కానీ ఇంత భారీ స్థాయిలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వానికంటే ముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలలో ఎలాంటి సమస్య లేదు పూర్తిగా తాము అధికారంలో ఉన్న పదేళ్లలో పూర్తిగా ప్రజలలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించామని గత ప్రభుత్వం ఎన్నికల్లో ప్రచారం చేసింది ఇప్పుడు కూడా బీఆర్ఎస్ నేతలు అదే అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు తాము అనేక సమస్యలు ప్రజల్లో ఎలాంటి సమస్యలు లేకుండా పరిష్కరించాం అయినా కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిందని ఆరోపణలు చేస్తుంది కానీ ఈరోజు వచ్చిన దరఖాస్తులు చూస్తే దాదాపు తెలంగాణలో ఒక కోటి యాభై లక్షల మంది కుటుంబాలు అన్నట్టుగా అనధికారికంగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అంటే ప్రతి కుటుంబంలో ఒక ప్రభుత్వ అవసరం ఉందని మాత్రం ఈ దరఖాస్తును చూస్తే చెప్పొచ్చు ఈరోజు అప్లికే ఇప్పటివరకు అప్లికేషన్ చేసుకున్న ఈ అభయాస్తం అప్లికేషన్స్లో దాదాపు ఒక కోటి ముప్పై లక్షలకు పైగా ప్రజలు దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబం నుంచి ఒక దరఖాస్తు ప్రభుత్వానికి చేరుతుంది దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబంలో రాష్ట్ర ప్రభుత్వం చేయుత అవసరం ఉందని మాత్రం దీంతో తేలబోతుంది కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా సందర్భాల్లో తాము అన్ని పథకాలు అమలు చేశాం లేదా ఎవరికైతే పేదలకు మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ అవసరం ఉందో వాటిని తాము తీర్చామని చెప్పిన మాటల్లో లేదంటే ప్రచారంలో నిజం లేదని చెప్పడానికి ఈరోజు ఈరోజు వరకు వచ్చిన ఈ అభయస్తం ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను బట్టి చెప్పొచ్చు ప్రధానంగా ఇప్పటి వరకు దాదాపు ఒక కోటి ముప్పై లక్షలు అంటే ప్రభుత్వం అధికారులు అంచనా వేస్తున్నట్టుగా ఈ రోజుతో ఒక కోటి ముప్పై లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది వాటిలో ప్రధానంగా రేషన్ కార్డుకి సంబంధించి ప్రతి కుటుంబం నుంచి ఒక రేషన్ కార్డు కావాలనే ఒక అప్లికేషన్ రాష్ట్ర ప్రభుత్వం సపరేట్గా ఇచ్చింది ఇది ప్రత్యేకంగా అంటే అభయస్తం ఫామ్తో పాటు ఆరు గ్యారెంటీల పా ఈ ఫామ్తో పాటు రేషన్ కార్డు కావాల్సిన కుటుంబానికి ఒక సపరేట్ ఫామ్ ఇచ్చింది ఆ ఫామ్ కూడా వేరే కౌంటర్లో ఇచ్చారు అంటే దాదాపు గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు రిక్వెస్ట్లు ఎక్కడ తీసుకోలేదు మొత్తం పూర్తిగా పెండింగ్లో పెట్టారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎన్ని రేషన్ కార్డులు వాటిలో కొద్దిగా రేషన్ కొన్ని ఇచ్చి ఇక మిగతా అన్ని కూడా దాదాపు పదిహేను లక్షలకు పైగా పెండింగ్లో పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేనాటికి కానీ దాదాపు ఎనభై ఐదు నుంచి తొంభై లక్షల వరకు రేషన్ కార్డులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి కొత్త అప్లికేషన్ పెట్టుకున్న ఏ ఇంటికి అంటే వారికి గత ప్రభుత్వం ఇవ్వలేదని ఈరోజు వచ్చిన ఈ అభయాసం దరఖాస్తు ద్వారా తేలుతుందని చెప్పదు అంటే ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలకు అంటే ఇద్దరు కొడుకులకు పెళ్లిలైతే ఆ ఇద్దరు కుటుంబాలు వేరుపడ్డా ఆ కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు ఇవ్వడంలో గత ప్రభుత్వం ఇవ్వలేదు పూర్తిగా పెండింగ్లో పెట్టింది అందుకే ఈసారి ఈ అభయాస్తం స్కీమ్లో కొత్త రేషన్ కార్డుకు అత్య అత్యధికంగా డిమాండ్ ఉంది చాలామంది ప్రజలు ఈ కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకున్న వారిలో భారీగా ఉన్నారు ఇక గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆ స్కీమును అన్ని ఎన్నికల్లో కూడా అదే ప్రచారం చేసుకుంది గత పార్లమెంట్ ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లును పదే పదే గత ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మంత్రులు కానీ పదే పదే ప్రచారం చేశారు కానీ ఎక్కడ అవి చెప్పు ఎక్కడ ప్రచారం చేశారు కానీ వాటిని ఎక్కడ లబ్ధిదారులకు అందించలేదు దీంతో కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలు ఆశ పెట్టుకున్నారు ఈసారి ఇందిరామ్మ ఇళ్లలో కాంగ్రెస్ పార్టీ భారీగా ఇల్లు పేదలకు ఇస్తాం ఇల్లు లేని వారిని గుర్తిస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఈ దరఖాస్తుల్లో అత్యధికంగా ఇళ్ళ కోసం ఎవరైతే పేద ఇల్లు లేని వారు ఉన్నారో లేదంటే మధ్యతరగతి కుటుంబంలో ఒకటే ఇంట్లో మూడు ఫ్యామిలీలు ఉన్నారో వారంతా కూడా ఎవరికి వారు తమకు ఇల్లు కావాలనే ఒక అప్లికేషన్ను అత్యధికంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది ఈ ఆరు గ్యారంటీ స్కీమ్ పథకాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డుతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని కూడా చెప్పారు అత్యధికంగా ఈ ఇళ్ళ కోసం కూడా ఎక్కువ మంది ప్ర ఈ దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తుంది దాని తర్వాత ఇక పెన్షన్ విషయానికి వస్తే అభ ఈ అభయ హాస్తం పేరుతో ఇచ్చిన ఈ ఫామ్లో ఎక్కువగా పెన్షన్దారులు ఎవరైతే గతంలో పెన్షన్దారులు ఉన్నారో అంటే వృద్ధులు అదేవిధంగా వికలాంగులు వారు వారు గత ప్రభుత్వంలో కొంత మేరకు పెన్షన్దారులకు పెన్షన్ ఇచ్చిన కొత్తగా యాడ్ అయ్యే వారికి ఆ ప్రభుత్వం ఇవ్వలేదు చాలామంది ఎంఆర్ఓ ఆఫీసులు గ్రామ పంచాయతీ ఆఫీసులకు పెన్షన్ కొత్త పెన్షన్ కావాలంటూ కూడా గత ప్రభుత్వంతో చాలాసార్లు ప్రజలు తిరిగిన అక్కడున్న గ్రామ పంచాయతీ ఆఫీసర్లు కానీ లేదంటే రెవెన్యూలో ఉన్న అధికారులు కానీ ఎవరు స్పందించలేదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు ఇవ్వలేదని పెన్షన్దారుల ప్రధాన ఆరోపణ అయితే ఎవరైతే కొత్తగా పెన్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వారంతా కూడా ఈసారి ఈ అభయాస్త్రం ఫామ్లో దరఖాస్తు చేసుకున్నారు అంటే గత ప్రభుత్వం చేయని ఈ పథకాలు అంటే కొత్తగా పెన్షన్ను ఎదురు చూస్తున్నారు అంటే దాదాపు అరవై కంటే పదేళ్ళ ప్రభుత్వంలో అరవై ఏళ్ళకు పైన ఉన్న అంటే పైబడిన వారంతా కూడా కొత్త పెన్షన్దారులు ఎవరు యాడ్ కాలేదు వారందరూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తిస్తుంది అనే ఒక ఈ అభయాస్తం ఈ ప్రజాపాలనలో ఎవరైతే కొత్త పెన్షన్లు ఆశిస్తున్నారో వారంతా కూడా అప్లికేషన్ అప్లికేషన్ పెట్టుకున్నారు ఈ దరఖాస్తులు పెట్టుకున్న వారిలో ప్రధానంగా ఈ మూడు ఈ ముగ్గురికి సంబంధించి ఈ మూడు డిమాండ్లకు సంబంధించి అత్యధికంగా అప్లికేషన్స్ వచ్చినని చెప్పొచ్చు ఇక వీటితో పాటు గత ధరణిలో అనేక వివాదాల్లో ఉన్న భూములకు సంబంధించి ఎవరైతే రైతు బంధు రాలేదు ఇప్పుడు ప్రస్తుతానికి రైతు భరోసా పేరుతో ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే రైతు బంధు రాలేదో వారంతా కూడా ఈసారి కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నారు దీని ద్వారా గత ప్రభుత్వంలో వివాద ధరణి ద్వారా వివాదాల్లో ఉన్న భూముల్లో ఉన్న రైతులంతా కూడా ఈసారి ధరణి ఉండదు కొత్త యాప్ తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది కాబట్టి కొత్తగా యాడయ్యే వారికి అందరూ కూడా రైతు భరోసా పేరుతో అప్లికేషన్ పెట్టుకున్నారు మొత్తంగా ఈ ఎనిమిది రోజుల్లో ఒకటి రేషన్ కార్డు అదేవిధంగా కొత్తగా పెన్షన్దారులు అదేవిధంగా రైతు భరోసా కోసం అప్లికేషన్ చేసుకున్నవారు ఇక భారీగా కొత్త ఇళ్ళ కోసం ఇందిరామ ఇళ్ళ కోసం అప్లికేషన్ చెట్టుకున్న వాళ్ళే ప్రధానంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అందుకే అత్యధికంగా ఒక కోటి దాదాపు ముప్పై లక్షలకు పైన దరఖాస్తు దరఖాస్తు వచ్చినట్టుగా తెలుస్తుంది అంటే ఇంత స్థాయిలో భారీగా రావడానికి ఒక ప్రధాన కారణంగా ఉంది ఉమ్మ ఒకే కుటుంబంలో నలుగురు పెళ్ళైన కొడుకులు కుటుంబాలు ఉంటే ఆ నలుగురు ఎవరికి వారు సపరేట్గా అప్లికేషన్ చేసుకోవడం వల్ల గతంలో ఒక కుటుంబంగా ఉన్న కుటుంబం పదేళ్ల తర్వాత నాలుగు కుటుంబాలుగా మారుతుంది కాబట్టి ఆ ఒక కుటుంబం నుంచి నాలుగు దరఖాస్తులు పెట్టుకున్నారు దాని ద్వారా భారీగా తెలంగాణలో కుటుంబాల సంఖ్య పెరిగినట్టుగా లేదంటే దరఖాస్తుల సంఖ్య పెరగడానికి ప్రధానంగా ఇదే కారణమని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు రేపటి నుంచి పదిహేడవ తారీఖు వరకు ఈ అప్లికేషన్ దరఖాస్తు అన్నిటి కూడా పూర్తిగా కంప్యూటరైజ్ చేసి ఎక్కువ ఎవరికి ప్రధానంగా ఈ అవసరం ఉంది అంటే ప్రభుత్వ అవసరం ఎవరికి ఉంది ఎవరి ప్రభుత్వ సాయం ఎవరికి కావాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక గైడ్ లైన్స్ తయారు చేస్తుంది దాని ద్వారా ఎవరికైతే అత్యవసరంగా పేదలకు ఇల్లు అవసరం ఉందో రేషన్ కార్డు అవసరం ఉందో దాని ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి ఈ ప్రజాపాలన ద్వారా ఈ ఈ దరఖాస్తును స్వీకరిస్తుంది వీటికి ఈ నెల పదిహేడవ తేదీ తర్వాత ఒక డాటా ప్రభుత్వంకి వెళ్తుంది దాని తర్వాత ఏవైతే కొత్త ప్రభుత్వం ఈ దరఖాస్తును తీసుకుందో వాటికి కొత్త నిబంధనలు వాటిని పరిశీలించిన తర్వాతే లబ్ధిదారులను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసే అవకాశం ఉంది ఇక గృహలక్ష్మి పేరుతో ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకానికి సంబంధించి కూడా అత్యధికంగా మహిళలు అప్లికేషన్ పెట్టుకున్నారు కానీ ప్రతి ఇంటి ఇంటికి ఒక మహిళకు ఈ గృహలక్ష్మి పథకం ద్వారా రెండు వేల ఐదు వందల ప్రతి నెల అందజేస్తారా లేక దాంట్లో రేషన్ కార్డు అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఇస్తారనే అంశంపై ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు ఇంకా నియ నియమ నిబంధనలు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందు ప్రజల డొమిన్లో పెట్టే అవకాశం ఉంది ఎవరికి ఇవ్వాలి గ్రామ పంచాయతీ సెక్టార్గా ఎంపిక చేస్తారా లేదంటే మండల్ సెక్టార్గా ఎంపిక చేస్తారా లేదంటే ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న అధికారులు వారితో సెక్టార్గా తీసుకొని ఈ లబ్ధిదారులను ఎంపిక చేస్తారన్న అంశంపై ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఒక గైడ్ తయారు చేయలేదు ఈ నెల పదిహేడు తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పూర్తి డాటా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ఈ స్కీమ్కి సంబంధించి ప్రజాపాలనకు సంబంధించి ప్రతిరోజు ని ఈ రివ్యూ నిర్వహిస్తున్నారు అధికారులకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే సంక్షేమ కార్యక్రమం అందుతుంది కాబట్టి ఈ ఈ స్కీంల విషయంలో చాలా జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ నెల పదిహేడు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ భారీగా వచ్చిన దరఖాస్తుల విషయంలో దాదాపు ఒక కోటి ముప్పై లక్షలకు పైగా ఇప్పటికైతే ఈరోజు రాత్రి వరకు అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం కనబడుతుందని చెప్పొచ్చు సూర్య